వెల్కమ్ టు వి3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నేను మీ హరి. ముందుగా హెడ్లైన్స్. షాద్ నగర్ లో కంప్రెసర్ గ్యాస్ బ్లాస్ట్, 15 మందికి గాయాలు, 3 మృతి. ఎస్పీ అఖిల్ మహాజన్, గంజాయి సేవించినా విక్రయించినా కఠిన చర్యలు తప్పవు, నిందితుల నుంచి గంజాయి, గంజాయి చాక్లెట్స్, మొబైల్ ఫోన్స్ స్వాధీనం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దాం, జగిత్యాల జిల్లా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలో బూర్గుల గ్రామ శివారులో ఉన్న సౌత్ గ్లాస్ పరిశ్రమలో కంప్రెసర్ గ్యాస్ బ్లాస్ట్ జరిగింది. 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. సుమారు 3 మృతి చెందినట్లు సమాచారం తెలిపారు. గాయపడిన కార్మికులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల పోలీస్ స్టేషన్ లో ఎస్పీ మాట్లాడుతూ, కరీంనగర్ మంకమ్మ తోటకు చెందిన కలవేన ప్రవీణ్ అనే వ్యక్తి చెల్మెండ ఆనందరావు ఆసుపత్రిలో నర్సింగ్ కోర్స్ పనిచేస్తున్నారు. బొమ్మకల్ నందు సాయి చరణ్, సాయి బబ్బీలతో కలిసి రూమ్ అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఇద్దరూ జల్సాలకు అలవాటు పడి గంజాయిని అక్షయ్కి తెలిసిన వ్యక్తి వద్ద భద్రాచలంలో గంజాయిని కొనుగోలు చేసి రూమ్ లో పెట్టారు. ముగ్గురూ కలిసి గంజాయిని వేములవాడ, సిరిసిల్లలో ఫోన్ ద్వారా ఇతరులకు తెలుపుతూ వారికి అమ్ముతూ లాభాలు పొందుతున్నారు. గంజాయి తాగుతూ తాగగా మిగిలిన గంజాయిని, గంజాయితో తయారు చేసిన చాక్లెట్స్ ను సిరిసిల్లలో అమ్మడానికి ప్రవీణ్, సాయి చరణ్, సాయి రాములు బైక్ పై కొత్త చెరువు వద్ద గల శ్మశాన వాటికకు వచ్చిన తరువాత సాయి చరణ్ తనకు తెలిసిన వ్యక్తులకు ఫోన్ చేయగా, గంజాయి, గంజాయితో తయారు చేసిన చాక్లెట్ కావాలని అడగగా వారికి గంజాయి, గంజాయి చాక్లెట్లను అమ్మారు. పోలీసులు వారిని పట్టుకునే క్రమంలో ఇద్దరు డబ్బులు, కొంత గంజాయితో పరారయ్యారు. నలుగురు వ్యక్తులు అరెస్ట్ చేసి వారి నుండి మొత్తం 4 కేజీల 700 గ్రాముల గంజాయి, 30 గ్రాముల గంజాయి చాక్లెట్, 4 సెల్ఫోన్లు మరియు 2 బైక్లు, 2 బ్యాగ్లు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో గంజాయి సేవించిన విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటాం అన్నారు. యువత గంజాయి లాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని తెలిపారు. గంజాయితో తయారు చేసిన పదార్థముల గురించి సమాచారం తెలిసినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి అని ఎస్పీ తెలిపారు. నేను మీకు ప్యాకెట్ చూసి మార్నింగ్ వెహికల్ చెకింగ్ చేసినప్పుడు మనం 4 అక్యూజ్డ్ పట్టుకున్నాము. ఈ 4 అక్యూజ్డ్ లో ఒక్కరు అతను పెద్దపల్లి అతను, ఒక్కరు అతను మన లోకల్ అంబేడ్కర్ నగర్ సిరిసిల్ల అతను, ఒకరు అతను మంచిర్యాల అతను, ఇప్పుడు వల్వల్లో ఉంటున్నాము, ఒకరు అతను హైదరాబాద్ రామ్ నగర్. వీళ్ళ 4 దగ్గర మనకు దాదాపు 4.7 కేజీస్ గాంజా దొరికింది. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఇద్దరు ఇప్పుడు వీళ్ళ టీంలో ఇంకొక ఇద్దరు ఉంటున్నారు. వాళ్ళ ఇద్దరు పేరు సైఫ్, ఒకరు ఎల్ఎండి కరీంనగర్, ఒకరు పెద్దపల్లి అతను.
వీళ్ళ A2 అండ్ A3 అలాంగ్ విత్ A1 ఆ ప్రవీణ్ పట్టుకున్నాము మనం పెద్దపల్లి అక్కడ. వీళ్ళ భద్రాచలం ఏరియా వెళ్ళి అక్కడ వాళ్ళ గాంజా తీసుకొస్తున్నాము. ఈ A2 అండ్ A3 దగ్గర అతని డీటెయిల్స్ ఉన్నాయి, అది కూడా వాళ్ళు పట్టుకొని మనం అతని భద్రాచలం కూడా టీం పంపి వాళ్ళకు కూడా తీసుకొస్తున్నాం, కాల్ చేస్తాం. ఇప్పుడు గాంజా వీళ్ళు ఎట్లా తీసుకొస్తున్నారు అంటే డ్రై గాంజా కూడా తీసుకొస్తున్నాం, ఇంకా కొత్తగా అది చాక్లెట్ ఫామ్లో కూడా తయారు చేసి అక్కడ నుండి వీళ్ళ డ్రై గాంజాకి ఓపెన్ లూజ్ ప్యాకెట్ అది కూడా వాళ్ళు ప్రిపేర్ చేసి ఇక్కడ తీసుకొస్తున్నారు. ఇక్కడ ఇన్నోసెంట్స్కి, పిల్లలకి, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి అమ్ముతున్నారు. వీళ్ళ చెప్పిన ప్రకారం కొన్ని కాలేజెస్ ఉన్నాయి, వాళ్ళ బయట వీళ్ళు రూమ్ రెంట్లో తీసుకున్నారు. వాళ్ళు అక్కడ చదివిన పిల్లలకి వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. ఆ పిల్లలకి కూడా మనం ఇప్పుడు సీడిఆర్స్ పెడతాము, మీకు కూడా అది వార్నింగ్ తీసుకోండి, ఎందుకంటే మీరు కూడా వీళ్ళ నుండి కొనాలి, అదే తప్పు, అది నేరం. అది ఒక్క సిగరెట్ ఉంటే, 10 సిగరెట్స్ ఉంటే ఇట్లా గాంజాయితో అది 100% అలౌడ్ లేదు, అది నేరం, అది చట్టం ప్రకారం. సో ఇది ఒక్క సిగరెట్ ఏమవుతుంది, ఏం కేసు కాదు, అట్లా మీరు ఎవరు ఆలోచించకండి. మనం ఒక 1 గ్రామ్ గాంజా కూడా దొరికితే మనం కేసు చేస్తాము. ఇప్పుడు వీళ్ళ నుండి 4.7 కేజీ గాంజా ప్లస్ 4 సెల్ ఫోన్స్ ప్లస్ 2 బైక్స్ దొరికినాయి. ఇంకా A2 A3 కూడా పట్టుకుంటాము. ఇది కాకుండా మనం డ్రగ్స్ ఎవరెవరు అమ్ముతున్నారు, లేకపోతే ఎవరెవరి పైన కేసెస్ అయినాయి ఇప్పటి వరకు, మొత్తం జిల్లాలో మనం more than 200 హిస్టరీ షీట్స్ రీసెంట్గా ఓపెన్ చేశాము. వాళ్ళ దగ్గర కూడా ఎవ్రీ మంత్ మన ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ అక్కడ పోయి వాళ్ళకి చెకింగ్ చేస్తున్నారు, రెగ్యులర్గా చెకింగ్ నడుస్తున్నాయి. ఆ పిల్లలకి, స్టూడెంట్స్కి అది మనవి ఏంటి అంటే, ఒక రిక్వెస్ట్, ఒక సజెషన్, మీ కెరియర్ మీరు ఖరాబ్ చేయకండి. ఒక్కసారి కేసు అయితే అది పర్మనెంట్ రికార్డ్, అది తీయదానికి ఉండదు. ఏమైనా అయితే అది 100% రిమార్క్ వచ్చేస్తుంది. నా దగ్గర చాలామంది పిల్లలు వస్తారు పాస్పోర్ట్స్ గురించి, కేసు అయింది అంటే అది తీయడానికి లేదు, నేను NOC ఇవ్వడానికి లేదు, క్రేజ్ అక్యూటల్ అయినప్పటి వరకు. భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రజలకు స్థానిక ఎస్ఐ చక్రపాణి ఒక ప్రకటన విడుదల చేశారు. చేస్తూ పై అధికారుల ఆదేశాల మేరకు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనున్నది బాధితులకు మాత్రమే వర్తిస్తుంది. అసాంఘిక శక్తులు, మద్యం తాగి బండి నడిపే వాళ్ళు, బహిరంగంగా మద్యం సేవించే వాళ్ళు, గంజాయి గుడుంబాకు అలవాటు పడిన వాళ్ళు, మహిళలపై, చిన్నపిల్లలపై దౌర్జన్యం చేసే వాళ్లపై, రాత్రి సమయాన రోడ్లపై తిరిగే వాళ్లపై, ర్యాష్ డ్రైవింగ్ చేసే వాళ్లపై కఠిన చర్యలు తీసుకుని శిక్షిస్తాం అని తెలిపిన ఎస్ఐ మైనర్లకు బండి ఇచ్చి నడిపిస్తే వాళ్ల తల్లిదండ్రులపై చర్యలు తీసుకోబడును అని హెచ్చరించారు. మహదేవపూర్ ఎస్ఐ కాళేశ్వరం ఎస్ఐ ఆధ్వర్యంలో కాళేశ్వరంలో పెట్రోలింగ్ నిర్వహిస్తూ నెంబర్ ప్లేట్ లేని 14 2-వీలర్ బైక్లను, ఒక కారును సీజ్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. పిండి మండల కేంద్రంలో MPDO కార్యాలయంలో మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన దేవరకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ మాట్లాడుతూ, అధికారులు క్షేత్రస్థాయిలో గ్రామాలను సందర్శించి
ప్రజా సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు. ప్రధానంగా ఢిండి మండల కేంద్రంలో ఇరిగేషన్ భూముల సుమారు 450 ఎకరాలు రైతులకు చెందేటట్లు కృషి చేస్తానని తెలిపారు. అంగడి బజార్ నుంచి వ్యవసాయ క్షేత్రం వరకు బీటీ రోడ్ను త్వరలో ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ను మరొక డాక్టర్ను నియమిస్తానని తెలిపారు. యువత గంజాయి డ్రగ్స్ వాడకుండా నిఘాను పటిష్టం చేయాలని పోలీసులను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సీ ద్వారా 13,000 టీచర్ల పోస్టులను భర్తీ చేయబోతుందని, విద్య వైద్యం ప్రభుత్వ లక్ష్యం, రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని, ఎంపీడీఓ జెడ్పీటీసీ ఎంపీటీసీల పదవీ కాలం త్వరలో ముగియడంతో వారికి శాలువాలు పూలమాలలతో జ్ఞాపికలు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు. మోడల్ స్కూల్ 2-3 సార్లు విజిట్ చేసినాము. దాన్ని కూడా చెప్తే వాళ్ళు ఏం చెప్పారంటే, డెడ్ఫిల్ ఏం చెప్పారు సార్ అంటే, ఒకసారి ప్రపోజల్స్ పంపించండి అమ్మా, పంపిస్తే ఏం చేస్తామని చెప్పారు. నేను అది గుర్తు చేస్తాను సార్, ఆయన నోట్ కూడా చేయించాను సార్. అది కూడా సంతోషం, మా టైంలో కాలేదు, మా టైంలో అయితే అనుకున్నాం కాలేదు, కాకపోయినా మళ్ళీ మన వస్తే ఎమ్మెల్యే గారు కాలంలో మనం నెక్స్ట్ ఎవరు వస్తారు. అదేవిధంగా గౌరవ ఎంపీటీసీలు అందరూ కూడా 15 సంవత్సరాల్లో మీరు అనేకమైనటువంటి ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసి మీకున్నటువంటి అధికారం పరిమితమైనటువంటి అధికారం లోపల పరిస్థితి వాసన ఆ ఉన్నటువంటి అధికారులు మీరు చిత్తశుద్ధితో పనిచేసి మేము ఈ గ్రామాల్లో మీకున్నటువంటి సమస్యల కొరకు మరి ఆరణ్యసర్ కృషి చేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా మరి దిగ్విజయంగా 5 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంలో మీకు మనస్ఫూర్తిగా మరి అభినందనలు తెలియజేస్తున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారితో పాటుగా ఈ 5 సంవత్సరాలు మరి అధికారులు కూడా వాళ్ళకి అన్ని రకాలైన సహాయ సహకారాలు అందించిన మీరు 5 సంవత్సరాల్లో వారు అనేకమైనటువంటి సమస్యలు మీరు దృష్టికి తీసుకొచ్చినప్పుడు మీరు చేయగలిగింది చేసి మరి సమస్యలు పరిష్కరించిన దిశగా మీరు కూడా వారికి మనస్ఫూర్తిగా సహకరించినందుకు ప్రభుత్వ యంత్రాంగానికి కూడా మనస్ఫూర్తిగా మరి అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ మీ అందరికీ తెలుసు మరి గొప్పగా అవకాశం వచ్చినటువంటి 5 సంవత్సరాల్లో మీరు ఈ సర్వసభ సమావేశాలు వాస్తవంగా నేను రాత్రి ఢిల్లీలో ఉన్నా, రాత్రి 5 గంటలకు అక్కడ ఎక్కిన వాస్తవం సీఎం గారు ఎప్పుడు వెళ్తే నేను 4 గంటలకు ఉన్నా వాస్తవం. కానీ నేను ఈ 3-4 మండలాల్లో అందరూ జనరల్ వారికి టైం ఇచ్చిన పాపం వాళ్ళ ఆకాశ సమావేశం నా చేతులు కలిసి చాలా నగపాలే సరే ఉంటే ఢిల్లీలో ఉంటే మన 24-5 ఉంటుందని రాత్రి వెళ్ళి వచ్చిన మీ అందరితో ఒకసారి కలిసి మళ్ళీ ఆకాశ సమావేశం వ్యక్తిగతంగా బయట కలుస్తుండవచ్చు కానీ మీ అందరితో ఒక సమావేశంలో పాల్గొనేటువంటి అవకాశం మరి వస్తుందో రాదని ఆలోచనతోటి ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా పనిచేస్తాను. ఇవాళ మీకు చెప్పినటువంటి అనేకమైనటువంటి సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చినటువంటి సమస్యలు మీరు 5 సంవత్సరాలు కష్టపడి ఇప్పటికీ 6 మాసాలు అయిపోయింది, 4 ఎన్నికలు అయిపోయినాయి, నిన్నటి ఎన్నికలు అలవడిలో ఉన్నాం, ఈ ఎన్నికలు అన్ని కూడా అయిపోయినాయి, ఈ లోకల్ వారి ఎన్నికలు ఇప్పటికలు జరుగుతాయని నేను అనుకోలేదు. బహుశా ఈ సంవత్సరం ఆఖరికి జరుగుతాయో, ఎందుకంటే ఈ లోకల్ పార్టీ ఇంటర్నేషనల్ లీవ్ సిస్టంలో అవుతాయి, బీసీ జనగణన ఇది చేయవల్ల లేదా ఇంకా ప్రభుత్వం అన్ని కూడా ఆలోచన చేస్తాం కాబట్టి మరి ఈ సంవత్సరం ఆఖరణానికి స్థానిక సంవత్సరం ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఆ లోపల రేపటి నుంచి మొత్తం కూడా ప్రభుత్వ అధికారులు గ్రామ పంచాయతీగా స్పెషల్ అధికారులు ఉన్నారు, రేపటి నుంచి మండలాలు కూడా స్పెషల్ అధికారులు వస్తారు. ఎంపీపీ ప్లేస్ డెప్యూటీ ప్లేస్ ఒక మనిషి కాదు కానీ ఎంపీపీ ప్లేస్లో ఒక స్పెషల్ ఆఫీసర్ ఎంపీపీగా ఏది ఎంపీపీకి ఉన్నటువంటి అధికారులు ఏమవుతున్నాయో ఆ ప్రభుత్వ అధికారి ఇక్కడ నుంచి ఆ మీటింగ్లు కానీ ఎవరిని కండక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం జగిత్యాల జిల్లా నుండి భారీ ఎత్తున టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఎర్రావెల్లి ఫామ్ హౌస్లో మాజీ సీఎం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేటీఆర్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీని వీడి దొంగలతో చేతులు కలిపిన వారి గురించి తనకు బాధ లేదని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ సాధించుకున్న మనకు ఇదో లెక్కనా అన్నారు. మెడికల్ లాంటి యువ నాయకులను బీఆర్ఎస్ పార్టీ సృష్టించి రెట్టించిన ఉత్సాహంతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దామని కోరుట్ల నియోజకవర్గ ప్రజలు డైనమిక్ లాంటి దమ్మున్న నాయకుణ్ణి ఎన్నుకున్నారని కేసీఆర్ ప్రశంసించారు. జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ఎంపీపీలు, జెడ్పీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వన్ బై వన్ వస్తేనే ఫోటో ఉంటుంది. కేసీఆర్ గారు వచ్చారు, పెద్దలు
కేసీఆర్ గారు వచ్చిన మీరు అనుకున్న ఫోటో దిగాలి మాట్లాడాలంటే అందరూ సార్ వస్తున్న కేసీఆర్ గారు అనేక సమస్యలు తెలంగాణ రాకపోతున్నటువంటి అనేక సమస్యలు తీర్చి పేదసాధానికి పురాణ మతాలకు అతీతంగా కూడా మేము ఆడుతున్నాం. కొన్ని సందర్భాలలో ఏమైందంటే కొంత అత్యాశపడి కావచ్చు, కొంత ఆగమని కావచ్చు, కొన్నిసార్లు అబద్ధ ప్రచారాలు నమ్మి కావచ్చు, ప్రజలు ప్రజాస్వామ్యంలో పోతావచ్చు. అట్లాంటి సందర్భంలో మనం వచ్చింది మనం ఎన్నికల్లో ఓటు పాలైన మీ అందరితో నేను పోయేది. రాజకీయం అంటే మేము అధికారంలో ఒకటి లెక్క, మేము అధికారంలో ఉంటేనే పట్టణ అధికారంలో అవసరం లేదు. ఇంకా నెరవేరవలసినటువంటి తెలంగాణ ప్రజల కళలు మనమే నెరవేరుస్తాం. ఎందుకంటే మనకు ఉన్న డెప్త్, మనకు తెలిసిన లోతు, తెలంగాణ దుఃఖం, తెలంగాణ బాధ, తెలంగాణ అవసరాలు మనం తెలిసినంతగా వేరే వాళ్ళ మీ అందరితో కూడా నేను కోరేది, దయచేసి మంచిగా నిబద్ధతతో ధైర్యంగా ఎక్కడ వాళ్ళు అక్కడ పనిచేయండి. మీ కోరుకుల వాళ్ళకైతే మంచి డైనమిక్ ఎమ్మెల్యే ఉన్నారు, డాక్టర్ పని ఈ పని ఆ పని కలిసి జగిత్యాలలో ఒక ఆయన పోయి దొంగలు గచ్చిపోయింది లేదా మనం ఆయన సృష్టించాం. మళ్ళీ ఒక బుల్లెట్ తయారు చేసుకొని ఉండడం దానికి ఇబ్బంది ఏం లేదు, అది ప్రజలు కూడా నిర్ణయం చేస్తారు టైం వచ్చినప్పుడు. కాబట్టి మనం ఏం తొందర పడే అవసరం లేదు, మనం ఉద్యమమే చేసిన వాళ్ళం. ఆనాడు ఎవడున్నాడు మనకు, మన జై తెలంగాణ 2001 నుంచి మొదలు పెట్టిపోతే మనకి ఎమ్మెల్యే ఉన్నాడా, ఎంపీ ఉన్నాడా, ఎవరైనా మంత్రి ఉన్నాడా, ఎవడున్నాడు, ఎవడలేడు కదా. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జలగం ప్రవీణ్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కేటీఆర్ అనుచరులు ప్రభుత్వ భూమిని దొంగతనంగా పట్టా చేసుకున్నారన్నారు. వెంటనే వారి భూమిని ప్రభుత్వానికి కేటీఆర్ అప్పచెప్పాలని అన్నారు. వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని తెలిపారు. సమావేశంలో పట్టణ అధ్యక్షుడు నేరెళ్ల నర్సింగ్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి, జిల్లా కార్యదర్శి, ఎంపీటీసీ నియోజకవర్గం యూత్ అధ్యక్షుడు, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ప్రజల ముందు ఉంచదలుచుకున్నాం. ముఖ్యంగా 2013-14 సంవత్సరంలో ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కెటి రామారావు గారు ఈ ఏదైతే అసైన్మెంట్ ల్యాండ్స్ ప్రభుత్వ జాగాలకు సంబంధించి తనే ఇక్కడ అసైన్మెంట్ ల్యాండ్ కమిటీ చైర్మన్గా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కాబట్టి ఈ అసైన్మెంట్ కమిటీలో ఆర్డీఓ గారు, అలాగే జడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు, ఈ విధంగా ఈ కమిటీలో అందరు సభ్యులు ఉన్నప్పటికీ ఏకవాక్య నిర్ణయంతో అప్పనంగా తప్పుడు విధానాలతోని కొంతమందికి తను ధారాదత్తంగా ఎకరాలకు ఎకరాలు ఈరోజు కట్టబెట్టిన వైనాన్ని తెలియదలుచుకున్నాం. ముఖ్యంగా కెటి రామారావు గారికి పిఏనని చెప్పుకుంటూ
పిఏగా విధులు నిర్వహిస్తూ గతంలో నమస్తే తెలంగాణ పేపర్లో పనిచేసిన కుంబాల మహేందర్ రెడ్డి అనే వ్యక్తి, ఆదర్శ వివాహం పేరు మీద నాకు కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఎకరాలు ల్యాండ్ ఇచ్చిందని చెప్పి తను ఒక తప్పుడు వార్తా కథనం ప్రచారం చేసుకొని ఈరోజు ఆ తప్పును కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని చెప్పి ఈరోజు అందరికీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసిన విధానాన్ని కూడా మేము తెలియజేస్తాను. ఎందుకంటే ఆర్టీఓ గారికి ఆర్టీఏ రైట్ యాక్ట్ ప్రకారం మేము ఏదైతే సమాచారం సేకరించినామో ఆ సేకరించిన సమాచారంలో ఆదర్శ వివాహాలకు ఇంతవరకు ఎక్కడ కూడా ఒక గుంట జాగ కూడా ఇచ్చిన సందర్భం లేదు, అసలు జీవోనే లేదని చెప్పి బాజాప్ట్గా తను రాతపూర్వకంగా లెటర్ ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే అసైన్మెంట్ కమిటీ తీర్మానం ప్రకారం ఎక్కడైతే ఒక వ్యక్తికి కానీ ఒక రైతులకు కానీ జాగా ఇవ్వాలంటే, ప్రభుత్వ జాగా ఇవ్వాలంటే ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు సభ్యులది అందరిది తీర్మానం కాపీ ఒకటి ఇచ్చి ఆ తీర్మానంను ఆర్డీఓ గారు పంపిస్తే ఆర్డీఓ గారు అసైన్మెంట్ కమిటీ చైర్మన్ అయిన స్థానిక ఎమ్మెల్యే గారితో. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్. షాద్ నగర్ లో కంప్రెసర్ గ్యాస్ బ్లాస్ట్, 15 మందికి గాయాలు, 3 మృతి. ఎస్పీ అఖిల్ మహాజన్, గంజాయి సేవించినా విక్రయించినా కఠిన చర్యలు తప్పవు, నిందితుల నుంచి గంజాయి, గంజాయి చాక్లెట్స్, మొబైల్ ఫోన్ స్వాధీనం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దాం, జగిత్యాల జిల్లా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.